కౌంటింగ్ గండం నుంచి గట్టెక్కాలి ఏపీలో పోలీసులకు అతిపెద్ద టాస్క్ ఇదే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు అంతా హై అలర్ట్ అయ్యారు స్థితిలో కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు దగ్గర పడుతోంది ఏపీలో ఎక్కడ చూసినా పోలీసుల కవాతు దృశ్యాలే అనుమానం ఉన్న చోట ముళ్ల కంచెలు నాటుకున్నాయి సమస్యాత్మక ఏరియాలో బారీకేడ్లు పరుచుకున్నాయి ఆల్నర్లకు ఆస్కారం ఉన్న చోట ర్యాపిడ్ యాక్షన్ దళాలు దిగాయి మారణాయుధాలపై నిఘా పెట్టారు పాత నేరస్తులను బైండోవర్ చేశారు బాణసంచ అమ్మకాలపై నిషేధం విధించారు స్ట్రాంగ్ రూమ్లన్నీ శత్రు దుర్భేద్యమయ్యాయి కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది ఎట్టి పరిస్థితుల్లో లెక్కింపు శాంతియుతంగా జరపాలని ఈసీ అధికారులు పోలీసులు ముందుకు కదిలారు ఈ క్రమంలోనే ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లాలకు యాభై ఆరు మంది స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు జిల్లాల ఉన్నతాధికారులకు వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు సమస్యాత్మక సెగ్మెంట్లలో ప్రత్యేక అధికారులకు లా అండ్ ఆర్డర్ బాధ్యతలు అప్పగించారు పల్నాడుకు అత్యధికంగా ఎనిమిది మంది పోలీసు ఉన్నతాధికారులను కేటాయించారు జిల్లా కలెక్టర్లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు అవసరమైన ముందస్తు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల సంఘ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సెక్యూరిటీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు గ్రామాల్లో సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు మారణ యుధాలపై పోలీసులు నిఘా పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు టార్గెట్ పెట్టారు